అవునరా, ఆ బాలుగాడు అక్కడేం చేస్తుంటాడు? వేడి నీళ్లు పెట్టించుకుంటున్నాడేమో. నీ ఎత్తులు బాగున్నాయి బాలు. ఇక్కడ చూశాడు? ఎక్కడ చూశాడినా గెలిచేది నేనే. అఫ్ కోర్స్, ఏ ఆట అయినా ఆడటానికి ముందు రూల్స్ తెలుసుకోవాలి. చెక్. Don't you like it? No. నాకు లుకేమియా. What? బ్లడ్ క్యాన్సర్. 6 నెలల్లో చచ్చిపోతా. నువ్విప్పుడు సిగరెట్ వెలిగించి పొగన మొహాన ఊది 6 నెలల నా జీవితాన్ని 3 నెలలకు తగ్గించుకో. What made you laugh? మేడం, మీకు నిజంగా బ్లడ్ క్యాన్సర్ అయితే ఇంత యాక్టివ్గా ఉండరు. ప్రేమాభిషేకంలో అక్కినేని నాగేశ్వరరావులా రగ్గు కప్పుకొని దగ్గుతూ ఉండాలి. అని దగ్గినప్పుడల్లా మీ నోట్లోంచి బ్లడ్ కారుతూ ఉండాలి. స్మార్ట్, స్మార్ట్ గాయ్. కమిట్ అయిపోదామా? గెట్ లాస్ట్. ఐశ్వర్య, ప్రోగ్రెస్ ఎలా ఉంది? సార్, ఇప్పుడిప్పుడే కొత్త విషయాలు తెలుస్తున్నాయి. డెఫినెట్గా మన ప్లాన్ సక్సెస్ అవుతుంది. నువ్వు న్యూస్ ఛానల్లో క్రైమ్ రిపోర్టర్గా పనిచేస్తున్నావని ఎవరికి తెలియదుగా. లేదు సార్, ఇంతకు ముందెప్పుడు నేను టీవీలో కనిపించలేదు. మొద్దు రంగా లాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేసినా వాళ్ళని మాత్రమే షూట్ చేశాను తప్ప నా ఫేస్ ని టీవీలో చూపించలేదుగా. కాబట్టే ఈ అసైన్మెంట్ నీకు అప్పగించాను. ఐల్ డూ మై లెవెల్ బెస్ట్ సార్. ఇంకో 2-3 రోజుల్లో నా టార్గెట్ ఫినిష్ చేస్తాను. ఐ విష్ యు ఆల్ సక్సెస్ ఇన్ యువర్ అటెంప్ట్స్. గుడ్ లక్. థాంక్యూ సార్. థాంక్యూ. మందుంది, ముక్క ఉంది, ఫిగర్ కూడా ఉంటే సూపర్గా ఉండేది. రెయిన్ ఎఫెక్ట్, నరాలు మెలికలు తిరిగిపోతున్నాయి. పొద్దుటి నుంచి నా సెల్ఫీ కూడా రాలేదు. చూడతని వెచ్చరికే వైట్ వర్రే. బ్రాందీ అంటే నాకు ఇష్టం. బ్రాందీలో బ్రా ఉంది. బ్రాందీ చాలా వాటికి ఇది నాంది. 2 పెగ్గుల బ్రాందీతో నా 18 ఏట మా ఊళ్ళో గడ్డిబాము చోటున మందుకి మగవకి నాంది జరిగింది. పాపం బాలుగాడు దిగులు పడిపోయాడు. రేపు ఆఖరి రోజు, ఐశ్వర్యని ఎంజాయ్ చేయలేకపోతే ఓడిపోతావు. ఓడిపోవటం అనేది నా డిక్షనరీలోనే లేదు. వీడి మొహానికి డైరీ కూడా లేదు, డిక్షనరీ అట. రే, ఇక నేను వెళ్తా. ఎక్కడికి రా? ఐశ్వర్య ఇంటికి. ఐశ్వర్య ఇంటికి వెళ్తా. ఈ రాత్రికి ఐ లవ్ యూ అంట. హాయ్ గాయ్స్, మే ఐ కమ్ ఇన్? హలో, మిమ్మల్ని లోపలికి రావచ్చా? గుడ్, క్లైమేట్ కి న్యాయం చేస్తున్నారు. కంపెనీ ఇచ్చేదా? పొద్దుటి నుంచి ఒంటరిగా ఇంట్లో ఉండి బోర్ కొట్టింది. మీతో కలిసి టైం పాస్ చేస్తాను. బాలు, నీ బెడ్రూమ్ ఏది? ఫ్రెష్ అప్ అయ్యి వస్తా. వర్షం తగ్గేట లేదు, నిద్ర వస్తుంది.
అన్నట్టు గుడ్ నైటా గుడ్ మార్నింగా? గుడ్ నైట్ అయితే మా ఇంటికి వెళ్తా, గుడ్ మార్నింగ్ అయితే ఇక్కడే ఉంటా. పొద్దునే గుడ్ మార్నింగ్ చెప్పి మా ఇంటికి వెళ్తా. గుడ్ మార్నింగ్.
ఎవరు ఏంటో కొంచెం జాగ్రత్త. Thank you.